అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు తుని తపోవన శ్రీ 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 సచితానంద సరస్వతి గురుగారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు మన హిందూ మతం కాకుండా ఇతర మతాల్లో ఆలయంలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు చర్చ్ కానివ్వండి లేకపోతే మసీద్ కానివ్వండి వాటి లోపలికి వెళ్ళాలంటే రూపాయి ఖర్చు ఉండదు గురుగారు కానీ మన ఆలయాల్లో మాత్రం మన హిందూ మతంలో మాత్రం చెప్పులు విడిచి విడిచిన దగ్గర నుంచి గుమ్మం దగ్గర నుంచి లోపల దేవుని దర్శించుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కటి రూపాయితోనే ముడిపెట్టి ఉంది ఎందుకంటారు ఎందుకు ఆ విధంగా మారింది అంటారు సమాచారం ఇది మన దౌర్భాగ్యం ఈ కాల విశేషం ఒకప్పుడు ప్రతి చోట అలాగే ఉండేది కానీ ఎప్పుడైతే దీనికి ఒక శాఖ ఏర్పరిచి ఆ శాఖ ద్వారా దాన్ని నిర్వహణ చేయటము ప్రభుత్వాధీనంగా ఇది నిర్వహించి తద్వారా వ్యాపార దృక్పథంగా అది చేయటం మొదలుపెట్టారో వచ్చిన భక్తునికి చేసే ప్రతీదీ కూడా అది ఒక వ్యాపార దృక్పథంగా జరుగుతున్నది అది చాలా తప్పు వచ్చిన భక్తులు లోపలికి ప్రవేశించిన లఘాయితూ దర్శనం వరకు చాలా చక్కగా వారికి కావలసిన రీతిలో సహకరించాలి వారు వారంత వారుగా ఇచ్చేటువంటివి ఏవైనా సమర్పించినట్లా అది స్వీకరించవచ్చు నిర్దేశించి ఇంత రుసుము చేయుట చాలా తప్పు అవన్నీ కూడా తప్పగా తీసివేయాలి గురుగారు దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు అని అంటారు కానీ మనుషులు ఎందుకు చూడట్లేదు అంటారు ఎందుకంటే విఐపి టికెట్ అని ఒకటి ఉంటుంది గురుగారు దానికి ఇంత ఖర్చు అన్నట్టు ఉంటుంది మామూలు మనిషికి మామూలుగా ఉంటుంది ఇలా ఇన్ని రకాలుగా ఎందుకుంది అంటారు చెప్పాను కదా ఇవన్నీ రాను రాను ఈ మధ్యకాలంలో సుమారు డెబ్భై ఐదు ఎనభై ఏళ్ళగా వచ్చినటువంటి ఈ పరిణామం తప్ప అత పూర్వం ఏ క్షేత్రంలో అయినా నిత్యం ఆచరించేవి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి వెళ్ళి జనులు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు తదుపరి కాలాల్లో ఒక ఐదారు ఏళ్ళు క్రితం ఇప్పుడు కొన్ని ఇప్పుడు లఘు దర్శనం దర్శనం అన్నటివి లేవు అవునండి అలాగే ఇవన్నీ కూడా మొదలయ్యాయి అవన్నీ కూడా ఒక రకంగా ఆలోచిస్తే సామాన్య భక్తులకి భ ఆ సన్నిధికి రావటానికి దూరం చేయుటికేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఏదైతే అధార్మికమైనటువంటి వ్యాప్తి సాగుతున్నదో వారి యొక్క ప్రభావం వీళ్ళు కూడా అంతర్గతంగా అయి వీటికి దోహదపడుతున్నారేమో అనిపిస్తుంది అవన్నీ కూడా తొలగాలి అట్లాంటి భక్తుడు వస్తే భగవంతుడికి దర్శనం చేసే విధంగా అయితే కొంత క్రమశిక్షణ అవసరం ఎందుకంటే లక్షల మంది కోట్ల మంది వచ్చినప్పుడు కానీ దానికి తగ్గట్టుగా సముచితంగా వ్యవహరించాలి తప్ప అది ఒక వ్యాపార కేంద్రంగా కాకూడదు అవన్నీ రద్దు చేయాలి ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారండి జనులలో భక్తుల్లో మార్పు రావాలి భక్తుల్లో మార్పు వస్తే కానీ ఇవి కాదు భక్తులు వారి వారి స్థానంలో ఉంటూ ఆ దేవతలను చక్కగా మంచి ఉత్సవం ఇంట్లో చేసుకుని లేదా వారి వారి ప్రాంతంలో చేసుకుని ఆ దేవతని ప్రీతికి అనేక సత్కార్యములు అనర్చవచ్చు అట్లా వనరిచేటువంటి వారికి సత్ఫలితం తప్పగా కలుగుతున్నది అలా కాక ఎవరు అంత సులభంగా అంత సరళంగా వెళ్ళి లక్షలు కోట్లు ఇవ్వగలరు కష్టార్జితమైనటువంటి వాడు అంత సులభంగా చేయటం కష్టం అందువల్ల ఎప్పుడైతే అది అంత సరళంగా ఉన్నదో అది అక్కడే ఆలోచించుకోవాలి అందువల్ల వీటికి విరుగుడు జనులలో ధర్మ వికాసం కలగాలి సాత్వికత పెరగాలి వివేకంతో ఆలయాలను కాపాడుకునే రీతిలో వ్యవహరించాలి అట్లా ఉంటే తప్పక ఈ వ్యవస్థ మారుతుంది धन्यवाद गुरुगर